గ్రీకు వీరుడు ఆడియో లాంచ్ మరి ఇక ఆడియో లాంచ్ చేసేద్దాము. అతిరథ మహారథులను అందరినీ స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానించాలని అనుకుంటున్నానండి. ఒసిన బంగారం ఇచ్చుకో సింగారం రుచి పోని చప్పుంటే పిచ్చుకి స్థాయవారో సయ్యదో సయ్యారం సిద్ధమే వయ్యారం అటుకో నటు నగర పీతం పోతు మారం అరగళ్ళల్లో నా తీపి కారం కొట్టే ఆగారం నా ముందే ఉండే యాడో ఎందుకు ఈడే జాగారం. ఓ గ్రీకు వీరుడా నారా కుమారుడా చావంటే రచో రచే పడుచు పాపట అందరికి నమస్కారం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నాగార్జున గారు అంటే నాకు ఇష్టంతో పాటు చాలా గౌరవం. ఎందుకంటే ఆయన పరిచయం చేసినంత మంది కొత్త డైరెక్టర్ని ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఎవరో ఏ హీరో పరిచయం చేయలేదు. చాలా ఎక్కువ కొత్తదనానికి అవకాశం ఇచ్చిన హీరో నాగార్జున గారు. ఆ జనరేషన్ హీరోస్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున, ఈ క్రమంలో నాగార్జున గారే ఇంకా ప్రేమ కథలు చేస్తున్నారు, లవ్ స్టోరీస్ ఇంకా క్రియేట్ చేస్తున్నారు. ఆయన ఇంకా హెల్దీగా ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దశరథ్ నాకు చాలా మంచి మిత్రుడు, సంతోషం సూపర్ హిట్ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా దాన్ని మించి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అన్నది నేనేనా, నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా, గ్రీకు వీరుడు ఆడియో ఫంక్షన్. ఈ ఆడ్ దీనికి ముఖ్య కారకుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్కి ముందుగా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఎందుకంటే వారానికి ఒక సినిమా రిలీజ్ అవుతుంది, హిట్ కొడుతున్నాడు, వెళుతున్నాడు, సో అతనికి ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా ఇదిగా ఉంది. అలాగే దశరథ్ ఫ్యామిలీ సినిమాస్ హీరోకి వస్తే మిస్టర్ పర్ఫెక్ట్, సో సంతోషం చేశాడు, దాని తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ చేశాడు. ఈరోజు గ్రీకు వీరుడు అదే స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఇండస్ట్రీకి మేము రాకముందు కొన్ని చదివాము, ఒక నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు కలిసి ఉండేవాళ్ళు, అలాగే ఒక బాబు గారు, రమణ గారు కలిసి ఉండేవాళ్ళు అని చెప్పి చదివాము. కానీ ఇప్పుడు డి శివప్రసాద్ రెడ్డి గారు అండ్ నాగార్జున గారు కలిసి అలయాలుగా ట్రావెల్ చేస్తున్నారు, అది కళ్ళ ముందు చూస్తున్నాం. సో హ్యాట్స్ ఆఫ్ వాళ్ళ ఫ్రెండ్షిప్కి, వాళ్ళ జర్నీకి, వాళ్ళ ట్రావెల్కి. ఇక నాగార్జున గారు టాలెంట్ ఎక్కడుంటే అక్కడ టార్చ్ లైట్ వేసి ముందుకు లాగి దాన్ని ఎంకరేజ్ చేసే వ్యక్తి నాగార్జున గారు. అక్కినేని అభిమానులకి, మీడియా మిత్రులకి, ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం. నాగార్జున గారు, శివప్రసాద్ రెడ్డి గారు, వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ గ్రీకు వీరుడు ఆ కాంబినేషన్లో 11వ సినిమా అండి. ఒక నిర్మాత ఒకే హీరోతో గతంలో శ్రీ నాగేశ్వరరావు గారితో
పిఏపి సుబ్బారావు గారు 12 సినిమాలు చేస్తే విబి రాజేంద్ర ప్రసాద్ గారు 13 సినిమాలు తీశారు. అది తెలుగు ఇండస్ట్రీ రికార్డు. అంటే ఇంకొక 3 సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో వస్తే ఆ రికార్డ్స్ అన్ని బద్దలవుతాయి. అది అతి తొందరలో జరగాలని, వీరి కాంబినేషన్ కలకాలం ఇలాగే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఇందాక నుంచి చాలామంది యూత్ హీరోసు, చాలా చాలామంది అందరూ కూడా నాగార్జున గారిని మన్మథుడు, గ్రీకు వీరుడు అనే టైటిల్స్కి ఆయన అయినటువంటి ప్రతి వాళ్ళు చెప్తున్నారు. అది వాళ్లే కాదు, ప్రతి వాళ్ళు నోటమిట వచ్చే ఒకే పదం అదే. ఎందుకంటే ఆ టైటిల్స్ పెట్టే ధైర్యం వేరే ఎవరికీ లేదు. ఆ టైటిల్స్ రెండింటికీ ఒకే ఒక్కడు నాగార్జున గారు ఒక్కరే. ఈరోజుకి కూడా ఆయన ఇంత అందంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు అందరూ అంటూ ఉంటారు. ఆ అందానికి కారణం, ఇప్పటికీ ఎప్పటికీ ఆయన ఎప్పుడు ఇలాగే ఉండడానికి కారణం ఏంటో మీ అడగనా తెలుసా? ఆయన మనసు. ఎందుకంటే ఇందాక శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఆయన తెర ముందు వెనక అనేటువంటి నటన గురించి చెప్పారు. ఆయన ఎప్పుడు నిష్కల్మషంగా, నిజాయితీగా, నిక్కర్జిగా మాట్లాడే మనిషి. కాబట్టి ఎప్పటికీ ఆయన కింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా అభిమానులను కలుసుకుని చాలా రోజులు అవుతుంది. మీ అందరికీ నమస్కారం. నాకు నిజంగా గ్రీకు వీరుడు అంటే అర్థం తెలీదు. కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడత మొదలుపెట్టినప్పుడు గ్రీకు వీరుడు అని సాంగ్ చేసినప్పుడు ఇది ఏంటి గ్రీకు వీరుడు, అర్థం ఏంటి అనేది అడిగాను. ఇప్పుడు దశరథను కూడా అదే అడుగుతున్నాను, అందరినీ కూడా అదే అడుగుతున్నాను, గ్రీకు వీరుడికి నాకు సంబంధం ఏంటని. ఏమాత్రం ఇలా ఉన్నాను అంటే కేవలం అక్కినేని నాగేశ్వరరావు గారి మూలంగానే. ఆయనలో ఉండే ఆ డిసిప్లిన్ కానీ చిన్నప్పటి నుంచి చూశాను, అది నేను నేర్చుకున్నాను. ఐ హోప్ నా అబ్బాయిలు కూడా అది నేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యంగ్గా ఉన్నాను, వయసు తగ్గిపోతుంది అనేది ఇన్స్పిరేషను ఎక్కడి నుంచో కాదు, మీ యూత్ దగ్గర నుంచే, మీ దగ్గర నుంచే. ఈ సినిమాలో డాన్సులు బాగా చేశాను అన్నారు, ఎందుకు చేశాను? తమన్ ఇచ్చిన ఇన్స్పిరేషనల్ మ్యూజిక్తో. ఆ పాట వినగానే డాన్స్ మాస్టర్ని పిలిచి నాకు డాన్స్ చేయాలనిపిస్తుంది, మంచి కొరియోగ్రఫీ చేయి అని అడిగాను. అది తమనిచ్చిన ఇన్స్పిరేషన్. సినిమాలో అంత బాగా డాన్స్ చేశానంటే గణేష్ మాస్టర్ అని. ఈ మధ్యన ఎవరో సినిమా నుంచి ఎప్పుడు రిటైర్ అవుతారండి అన్నారు. ఏంటారో మాట్లాడేది, సినిమా నుంచి రిటైర్ అవటమా? వాడు రిటైర్ అవుతాడేమో కానీ, చైతన్య రిటైర్ అవుతాడేమో కానీ, నేను మాత్రం రిటైర్ అవ్వను. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం పెట్టుకోవద్దు. బతికినంత కాలం కింగ్ లాగానే బతుకుతాను. ఇది ఈ కేకలు, ఈ అరుపులు, ఇదే నా ఎనర్జీ. థ్యాంక్ యూ. ఇది ప్రతి ఆడియో ఫంక్షన్లో చెప్పేదే, మళ్ళీ చెప్తున్నాను. రిపోర్ట్ గ్రీక్ వీరుడు పైరసీ టు యాంటీపైరసీ @nagfans.com. ఈ nagfans.com అనగానే మళ్ళీ గుర్తుకొచ్చింది, వాళ్ళందరికీ కూడా నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు వీడియో పైరసీ కానీ ఎనీ కైండ్ ఆఫ్ పైరసీ వాళ్ళు టోటల్గా స్టాప్ చేస్తున్నారు. నేను ఎప్పుడు వాళ్ళని ఏమీ అడగలేదు, కానీ నన్ను మాత్రం వాళ్ళు కంటికి రెప్పలా చూసుకుంటారు. థ్యాంక్ యూ. I had love stories and